హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అమలాపురం రైడ్ అయితే చేస్తున్నాం. మనము మా రమణా బండ్లనే అమలాపురంకి అయితే వెళ్తున్నాం. రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. నైట్ ప్రజెంట్ కేఎల్ఎం వనస్థలిపురం దగ్గర ఉన్నాం మనము. ఈ రోజు అయితే మనం అమలాపురం అయితే వెళ్తున్నాం. మన రామకృష్ణ అయ్యప్ప రామకృష్ణ గారు ఇప్పుడే వనస్థలిపురం అయితే దాటుతున్నాము. రెగ్యులర్ గా అయితే మనం విజయవాడ దాకైతే తీస్తాము. ఇప్పుడైతే ఏలూరు నుంచి తీస్తాయి రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. టైం ఎంత అయింది? 12:30 అవుతుంది. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ దాటుతున్నాం. టైం 12:30 అవుతుంది. లేట్ అవర్స్ మనం కాబట్టి అన్ని ఈ టైం కే వస్తాయి. మా బండి కలర్ ఇది. రమణ ట్రావెల్స్ లో మనం అమలాపురం అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే టాయిలెట్ బ్రేక్ అయితే అయింది. పొద్దున్న 5:30 అయితే ఏలూరు దగ్గర టాయిలెట్ బ్రేక్ అయితే మళ్ళీ ఇచ్చారు. టాయిలెట్ బ్రేక్ కాగానే మళ్ళీ బయలుదేరదాం. మనమైతే ఏలూరు వరకు ఎప్పుడు రెగ్యులర్గా తీస్తాం కాబట్టి నెక్స్ట్ గుండగోళ్ళ నుంచి ఈ రైడ్ ఉంటుంది. ఇగో ఇది గుండగోళ్ళను దాటినాం మనం. ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు బయటకు వెళ్తున్నాన్ని వీడియో తీసిన. రోడ్డు మొత్తం ఖాళీ ఉంది, చాలా బాగుంది, అందుకే ఈ వీడియో పెడుతున్నా. ముంగడైతే మన గుండగోళ్ళ దగ్గర రైట్ తీసుకుంటాము, తర్వాత తాడేపల్లిగూడెం తణుకు, తర్వాత రావులపాలెం వస్తుంది. రావులపాలెం నుండి అమలాపురం యానం, ఇది మన రూట్ అయితే. ఇది దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటే రాజమండ్రి, మనం అయితే రైట్ వెళ్ళిపోతాం తణుకు తాడేపల్లి కూడా రావులపాలెం. ఇక్కడ ఇక్కడ రైట్ రైట్ అయితే తీసుకుంటాం మనం. రైట్ టర్న్ ఫస్ట్ తణుకు వస్తారు కదా, తణుకు వస్తారు కదా, తన నుంచి ఫస్ట్ తణుకు అయితే వస్తుంది. తణుకు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 35 అయితే రామకృష్ణ వెళ్ళిండు. ఇప్పుడేమో సీని గారు ఎక్కిండు. మేమందరం కలిసి అయితే ఇప్పుడు అమలాపురం వరకు వెళ్తున్నాం. ఒక్కసారి అందరు ఆగి చెప్పండి. ఉంగుటూరు దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ తాడేపల్లి కూడా టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ అయితే వస్తుంది. గుండగోళ్ళు తిరిగినాక 2 టోల్గేట్లు. తాడేపల్లి కూడా టోల్గేట్ ఇది. తాడేపల్లి కూడా అయితే ఇట్లా వెళ్తుంది. మనం బైపాస్ వెళ్ళిపోతాం. తాడేపల్లి కూడా ఎంట్రన్స్ ఇది. తాడేపల్లి కూడా బైపాస్. టైం అయితే ఎంత? 6:30 అయింది. తాడేపల్లి గూడెంలో ఉన్నాం మనం. 6:30 దువ్వాకి అయితే వచ్చినాం. ఇప్పుడు దువ్వా టైం 7:00 దువ్వా. తనకైతే 7 కిలోమీటర్లు ఉంది ఎంచాలి. దువ్వలో ఉన్నాం ప్రస్తుతం. ఒకసారి క్లైమేటే మారిపోతుంది. మొత్తం పొలాలు, కొబ్బరి చెట్లు,
వస్తాయి మొత్తం దగ్గర. తణుకు దగ్గర అవుతున్నాం మనము. తణుకు తణుకు వై జంక్షన్ లో ఉన్నాం. ఏడు గంటలకు అయితే తణుకు వచ్చేసినాం. మా వాళ్ళు అయితే ఇక్కడ టీ అయితే ఆపిస్తారు, టీ బాగుంటదంట. తణుకు సెంటర్ లో అయితే ఉన్నాం. సెంటర్ అయినా తణుకు పేరవల్లి ఊరికి అయితే వచ్చినాం ఇప్పుడు. పేరవల్లికి అయితే వచ్చేసినాం. పేరవల్లి పేరవల్లి సెంటర్ కండవెల్లి సెంటర్ అది కండవెల్లి. మన సిద్ధాంతం వచ్చాం. ఇక్కడ గోదావరి ఉంటది, చాలా బాగుంటది. గోదావరి చాలా బాగుంటది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సిద్ధాంతం, నా పేరు రామకృష్ణ, రమణ ట్రావెల్స్ డ్రైవర్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రిడ్జి స్టార్టింగ్ లో ఉన్నాం. మనం బ్రిడ్జి ఇప్పుడు స్టార్టింగ్ బ్రిడ్జి ఎక్కుతుందాం. ఇప్పుడు ఇదంతా గోదావరి, చాలా బాగుంటుంది ఇక్కడ. పుష్పరాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గోదావరి గోదావరి నీరు చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది సిద్ధాంతం బ్రిడ్జి అంటే రావులపొలానికి ముందుగా వచ్చే బ్రిడ్జి ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఫుల్ వాటర్ అయితే ఉంది, ఎక్కువగా వాటర్ అయితే ఉంది. ఇది సిద్ధాంతం, సిద్ధాంతం బ్రిడ్జి ఫ్రెండ్స్. గోపాలపురం సెంటర్ ఇది. గోపాలపురం ముంగడ టోల్ గేట్ అయితే వస్తుంది. గోపాలపురం టోల్ గేట్ రావులపాలెం దగ్గర ఉన్నామా? రావులపాలెం దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. మన వాళ్ళు అయితే నేను వచ్చినందుకు అయితే ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఆనందంతో ఖుషిగా ఉన్నారు వీళ్ళందరూ. కొంచెం స్మైలీ అండి మనోడు కూడా. మేమంతా రమణ ట్రావెల్స్ స్టాఫ్. టోల్ గేట్ అయితే పారైతున్నాం ఇప్పుడే. రావులపాలెం దగ్గరలో ఉన్నాం. ఈ క్రేన్లు అయితే ఏడైనా ఉంటాయి. మన నక్కపల్లి దగ్గర కూడా ఉంటుంది ఒకటి. ఇదంతా హైవేకి సంబంధించింది వీళ్ళది. అమలాపురం అయితే 39 ఉంది, రాజమండ్రి 35, రావులపాలెం అయితే ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. రావులపాలెం ఫేమస్ అంటే అరటికేలలు, అరటి పండ్లు తక్కువ ఉంటాయి ఇక్కడ. రావులపాలెం మార్కెట్ మార్కెట్ అవుతుంది. మనమైతే రావులపాలెం వచ్చాం. మరి ఇక్కడ అంటికల్ మార్కెట్ అయితే చాలా చక్కగా ఉంటుంది. పెద్ద మార్కెట్, చాలా పెద్దది. చూడటానికి కూడా చాలా మంచిగా ఉంటుంది మార్కెట్, అంటికల్ మార్కెట్. అది అంటే డైలీ జరుగుతుంది, డైలీ మార్కెట్ ఇది. ఇక్కడ ఓన్లీ మన అరటిపళ్ళు ఒకటే ఇక్కడ
ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అంగో చూడండి వెహికల్స్ మీద ఎలా పట్టుకెళ్తున్నారు అంటే, ఇప్పుడు ఇంకా తక్కువ, ఇంకా మార్నింగ్ ఇంకా 6 o'clock అలా సైకిల్ మీద కట్ట పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. మనం రావులపాలెం అయితే వచ్చాం ఫ్రెండ్స్. మరి ఇది రావులపాలెం, ఇక్కడ చాలా సెంటర్ చాలా బాగుంటుంది. ఇక్కడ రావులపాలెం దగ్గర ముఖద్వారం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ రావులపాలెంకి వచ్చేసి పువ్వులు ఎక్కువగా, మరి ఆడపిల్లలు పెట్టుకునేటువంటి పువ్వులు చాలా ఫేమస్. ఇక్కడ ఎక్కువగా అవే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని పువ్వులు, మొత్తం మల్లె పువ్వులు, కనకంబరాలు, జాజులు, గులాబీ పువ్వులు అన్నీ కూడా. రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా తక్కువగా ఉంటుంది రేటు కూడా. చూడండి మనం వచ్చాం రావులపాలెం, సెంటర్కి వచ్చాం. ఇక్కడ చూడండి ఇప్పుడు సెంటర్కి వచ్చింది మన వెహికల్ రమణ ట్రావెల్స్. ఈ రావులపాలెం నుంచి అమలాపురం టు యానం వెళ్తున్నాం. ఇదో రావులపాలెం సెంటర్కి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం రైట్కి తీసుకుంటాం. మనం చూడండి ఫ్రెండ్స్, వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగుతూ ఉంటాయి. మొత్తం మన హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ దిగి వెళ్తూ ఉంటారు. ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడ బస్సులు కూడా తెచ్చి పువ్వులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ బస్సుల దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటారు పువ్వులు. ఇక్కడ చాలా బాగుంటాయి. ఆ ముఖద్వారం కూడా ఇంకో కోనసీమ ముఖద్వారం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రావులపాలెం దాటి కొత్తపేట రోడ్డుకి ఎంటర్ అయ్యాం. కొత్తపేట అప్పుడు వచ్చే స్టాప్ నెక్స్ట్ స్టాప్. కొత్తపేట దాటిన తర్వాత అమలాపురం. అమలాపురం చాలా ఫేమస్ ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఎందుకంటే అమలాపురం చాలా 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 బాగుంటుంది. అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కరెక్ట్ 7:30కి అయితే రావులపాలెం దాటేసినాం మనము. అమలాపురం రూట్లోకి వచ్చేసినాం. చూడండి ఇది సీనరీ బాగుంటుంది. చెట్ల మధ్యలో వెళ్తుంటాం మనము. ఇక్కడ అన్ని పంట పొలాలు ప్లస్ కొబ్బరి చెట్లు బాగా కనబడతాయి మనకు. చూడండి ఇక మార్కెట్కి వెళ్తున్నారు చూడ అడ్డికెళ్ళి. మనం అయితే ఈ కాలువ మొత్తం ఉంటుంది మనకు, ఈ కాలువ పంట వెళ్తుంది చూడండి. కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట, అరటి తోటలు ఉంటాయి మొత్తం ఇక్కడ. మొత్తం ఎట్లా ఉంటాయి అంటే చెట్లకి వెళ్ళి వెళ్తున్నట్టు బాగుంటుంది ఇక్కడ సీనరీ. ఈ సీనరీ గురించి వచ్చినాను ఇక్కడ అమలాపురం చూపించాలని. కొత్తపేటకి అయితే వచ్చేసినాం మనం. కొత్తపేట క్రాస్ అవుతున్నాం ముంగడ డిఎంఆర్ వెనుక మనము. ఈ రోడ్లు అయితే కొంచెం ఇరుకుంటాయి, జర చూసుకొని వెళ్ళాలి మనము. చూడండి తెల్లగా చెట్ల మధ్యలో వెళ్తుంటది బస్సు. కానీ ఈ బస్సు బయట నుంచి తీయాలి సూపర్ వస్తుంది ఇక్కడ. చూడండి మొత్తం చాలా బాగుంటుంది సీనరీ ఇది. ఎందుకంటే రావులపాలెం టు అమలాపురం రోడ్ ఇది, టైట్ ఉన్నా కూడా సూపర్ ఉంటుంది రోడ్డు. పక్కన కాలువ గట్టు, కొబ్బరి తోటలు, పొలాలు బాగుంటాయి. ధాన్యం కింద తయారయ్యి మనకి రైస్ కింద వస్తాయి ఫ్రెండ్స్. మరి చాలా బాగుంది పంట చూడలేదు. ఇప్పుడు అంబాజీపేట పోతున్నాం. స్టేట్ అమలాపురం ఇది. అంబాజీపేట అంబాజీపేట నుంచి అయితే పోతున్నాం మనం ఇప్పుడు. రోడ్లు అయితే ఇరుకుంటాయి. ఇంకా పొద్దున కూడా కదా మెల్లగా వెళ్ళాల్సిందే, ఇక తప్పదు. అంబాజీపేట దాటగానే పుల్లెట్కూర్ అంటే ఇది పుల్లెట్కూరు.
చాలా చిన్న రోడ్డు ఫ్రెండ్స్. ఎంత ఉంటుంది అమలాపురం? ఇక్కడ నుంచి అమలాపురం ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 8 కిలోమీటర్లు అంట? రోడ్ అయితే కొంచెం మెరుకే ఉన్నది. ఇది రోడ్ అంతా కానీ ఎక్కువ పోలు పాస్ అవుతా ఉంటాయి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, పొలాలు, అరటి తోటలు చూడండి మనం. కొబ్బరి చెట్ల మధ్యలోనే మన ప్రయాణం వెళ్తూనే ఉంటుంటాం. యానం వరకు ఇట్లా ఉంటదా? యానం వరకు ఇట్లా ఉంటది. ఏంటంటే ఈ సీనరీ గురించే వచ్చింది, బాగుంది నాకు, బాగా అనిపిస్తుంది. కోనసీమ జిల్లా చాలా కాలం వెంకటెళ్ళింది. వెంకటెళ్ళి కూడా బాగుంటాయి. ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అవుతున్నాయి కానీ అప్పటి ఇల్లే బాగుంటాయి. అంబాజీపేటకి అయితే వచ్చేసినాం మనము. అంబాజీపేట అంబాజీపేట ఇదేనా రోడ్డు? అంబాజీపేట సెంటర్ మనం ఎటు? లెఫ్ట్? అమలాపురం స్టేట్ ఆ లెఫ్ట్? లెఫ్ట్ వెళ్తాం. ఏం చేయాలి మనం? స్టేట్ ఎటు పోతుంది? అంబాజీపేట అయితే దాటేస్తున్నాం. బండార్లంకకి అయితే ఎంటర్ అయినాం. ఇది వాళ్ళంటే మా మణిగారు ఊరు. మా మణిగారు ఊరు ఇదే. ఎస్ టర్నింగే కదా ఇది? ఎస్ టర్నింగ్ అబ్బా. కానీ ఊరికి టర్నింగ్లు ఎక్కువ. అంతే ఇది హై స్కూలా? బండార్లంక హై స్కూల్. అమలాపురం అయితే వచ్చేసినాం. టైం ఎంత అయింది? 8:30 రైట్ టైం. ఇదిగో మా అమలాపురం ఆఫీస్. ఇది అమలాపురం బస్ స్టాండ్. అమలాపురం టౌన్కి అయితే వచ్చేసినాం. అమలాపురం సాయంత్రం బస్సులు అన్నీ ఇడికే వస్తాయి కదా. ఎర్ర వంతున పెట్రోల్ బంక్ ఎదరికే ఎదరా అంటే అమలాపురం సిటీ అయితే చూద్దాం. అమలాపురంకి అయితే చాలా రోజులు అయింది రాక. చాలా రోజుల తర్వాత వచ్చినాం. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి మనం ఏడికి ముమ్మిడివరం వెళ్తామా? ముమ్మిడివరం ముమ్మిడివరం యానం గడియార స్తంభం. ఏది గడియార స్తంభం? ఓకే గడియార స్తంభం పై వచ్చేసినాం. వచ్చింది రైట్ నుంచి లెఫ్ట్.
మంగళాపురం టౌన్లోకి వెళ్ళి అయితే వెళ్తున్నాం. రోడ్లు కొంచెం ఇరుకే కానీ బాగానే ఉంటాయి. స్టేటేనా రైట్? అవును, ఇక్కడ నుంచి అయితే రైట్కి వెళ్తున్నాం. రైట్ టర్న్ రైట్ మంగళాపురం టౌన్. ముమ్మిడివరం దగ్గర అయితే బండి తీసుకున్నా. ఇప్పటి నుంచి టమాటా బండి యానం వరకు నేను నడుపుతా. యానం వరకు వెళ్దాం మనం. యానం దగ్గర ఉన్నా మనం. యానం ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు అయితే యానం. టైం ఎంత అయింది? 9:30. యానం గోదావరి బ్రిడ్జ్ మీద అవుతున్నాం. ఇంకో 10 నిమిషాల్లో పార్కింగ్కి వెళ్ళిపోతాం మనం. గోదావరి బ్రిడ్జ్ అయితే చూడండి, బ్రిడ్జ్ లాంగ్ బ్రిడ్జ్. గోదావరి ఫుల్గా అవుతున్నది. కిందికి వెళ్ళి చూసినా ఒక కొంచెమే ఉంది. ఆ కొంచెం వచ్చేస్తే యానం ఊర్లోకి వచ్చేస్తాయి నీళ్ళు. ఇదే యానం, మనం లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసినాము. యానం ఇది పాండిచ్చేరి స్టేట్. ఇది కొంచెం బిట్టు ఉంటుంది. వీడియో ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. అమలాపురం ట్రిప్ చాలా మంచిగా అనిపించింది, చాలా మంది ఫాలోవర్స్ కలిశారు. వీలైతే మళ్ళీ ఒక ట్రిప్ అమలాపురం రావాలి. బస్ జర్నీ సూపర్ ఉంటుంది, మీరు కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమలాపురం ఆఫీస్.